హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇద్దరు భర్తల ముద్దుల భార్య, ఇద్దరికి ఆమె కావాలట. దిమ్మ తిరిగే ట్విస్టులతో సాగిన ఆ చక్కని కుటుంబ వ్యవహారాన్ని నేడు చూద్దాం. సమాజంలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. భార్యలకి తెలియకుండా భర్తల ఎఫ్ఐఆర్లు, చిన్నిళ్ళు మెయింటైన్ చేయడం వంటివి ఇప్పటివరకు మగ మహారాజులకే చెల్లుబాటు అయ్యేవి. కానీ సీన్ రివర్స్ అయితే, ఒక భార్య కోసం ఇద్దరు భర్తలు వీధి పోరాటానికి దిగితే, ఆమె నా భార్య కాదు, ఆమె నా భార్య అంటూ ఇద్దరు ఆమె కావాలంటూ పట్టుబడితే, వ్యవహారం కొంచెం కొత్తగా ఉన్నా అలాంటి షాకింగ్ ఘటనే ఒకటి వెలుగు చూసింది. తన భార్య రెండో పెళ్లి చేసుకుందని ఒకరు కేసు పెడితే, తన భార్య కనిపించడం లేదంటూ రెండో భర్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ విచిత్రమైన కేసు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు హన్మకొండలోని టీచర్స్ కాలనీకి చెందిన 42 ఏళ్ల శ్రీనివాస్ స్థానికంగా ఓ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు 22 ఏళ్ల కిందట ఖాజీపేటకు చెందిన 35 ఏళ్ల సునీతతో వివాహమైంది. వారికి టీనేజ్ వయసున్న ఇద్దరు పిల్లలు సంతానం. గతేడాది ఆగస్టులో పుట్టింటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్లిన సునీత ఇంటికి తిరిగి రాలేదు. ఇంట్లోని బంగారం డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె ఆచూకీ కోసం గాలించిన లభించకపోవడంతో ఆమె ప్రియుడు ఏపీలోని అమలాపురంకు చెందిన శేఖర్తో వెళ్ళిపోయిందని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. భర్తను వదిలేసి హైదరాబాద్ చేరిన సునీత ప్రియుడు శేఖర్తో కలిసి బల్కంపేటలోని ప్రశాంత్ కాలనీలో సహజీవనం చేసింది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే మొదటి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు సునీత ఆమె ప్రియుణ్ణి అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. అసలు శ్రీనివాస తన భర్తే కాదని తన అక్క భర్తని ప్లేటు ఫిరాయించింది. ఆ పిల్లలు కూడా తన బావ పిల్లలే అని కొత్త డ్రామాకు తెరతీసింది. కాకీలు తమ స్టైల్లో విచారణ జరపడంతో శ్రీనివాస ఆమె మొదటి భర్తేరని తేలింది. దీంతో ఇద్దరిని కటకటాల వెనక్కి నెట్టారు. జైలు నుంచి వచ్చిన తర్వాత సునీత తన ప్రియుడు శేఖర్తో కలిసి బల్కంపేటలో నివాసం ఉంటోంది. అయితే ఆమె నా భార్య అంటే నా భార్యేనని ఇద్దరు భర్తలు గొడవ పడుతుండటంతో సమస్య జటిలమైంది. ఆమె నా భార్య అంటే నా భార్య అంటూ ఇద్దరు వీధి పోరాటానికి దిగడం అవాక్కయ్యేలా చేస్తోంది. ఇద్దరు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో తన భార్య కనిపించడం లేదని, ఆమె గర్భవతి అంటూ రెండో భర్త ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. అది ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ తాజా వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.